అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక్కడికి రాబోయే ముందు, స్టేజ్ ఎక్కబోయే ముందు మన ఆఫీస్ కేదో జీవో వచ్చింది. ఆ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని, కోర్టు పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తా. మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి, జగన్ నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్, నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్. అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు. మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను. మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు. నన్ను ప్రాసిక్యూట్ చేయండి, అరెస్టు చేసుకోండి, దెబ్బలు తినడానికి కూడా సిద్ధం. ఎవడు కొట్టాలి అన్న, నువ్వు సరిగ్గా రాజకీయాలు చేయకపోతే చంద్రబాబు కొట్టాలి, మాకేం పని? చేతులు కట్టుకు ముంచునేది ఎవరి దగ్గర? అయితే అమిత్ షా గారి దగ్గర, మోడీ గారి దగ్గర, చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుంచు. కొడితే ఆళ్ళు కొడతారు. లంబడీకే మేము చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఆళ్ళు కొట్టాలి, కానీ ఎవడు కొడతాడు? ఎవరికేం అవసరం? సొల్లు కబుర్లు, నన్ను అరెస్ట్ చేసుకోండి. అరెస్ట్ చేయండి, జడ్జి గారు అరెస్ట్ చేస్తాడు. కేసు తీర్పిస్తే ఖచ్చితంగా జడ్జి గారే ఒకవేళ ఇది తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలని రుజువు అయితే ఖచ్చితంగా జైల్లో జడ్జి గారు వేస్తాడు జైల్లోకి, అప్పుడు రెడీగా ఉండు. ఇప్పుడు ఇవాళ ఈ సొల్లు కబుర్లు ఎందుకు? ఇదంతా మనకి అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతా అంట. ఏం రిస్కులు తీసుకున్నా? సినిమాలు ఎదురేశాను, నా జీవితం మీకే అంకితం, ప్రజలకి అంకితం. 100 కోట్ల ఆదాయం వదులుకున్నాను సంవత్సరానికి. ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పి ఇవాళ శుభ్రంగా 3 పూట్ల సినిమా షూటింగ్లు చేసుకుంటా, జాగ్రత్తగా సంపాదించుకుంటున్నావు. అన్నిటికీ రిస్క్ అండి. ఎవడికి రిస్క్? ఏం రిస్క్? ఏమో రిస్క్ తీసుకుంటే చంద్రబాబుకు ఉండాలి. ఎందుకని? పవన్ కళ్యాణ్ మీద ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళకి రిస్క్, కానీ ఎవడికి రిస్క్ ఇందులో? అయితే ప్రొడ్యూసర్కి కానీ లేదా రాజకీయాల్లో కానీ పెట్టుబడి పెట్టినోడికి రిస్క్, ఎవడికి రిస్క్ ఇందులో? పవన్ కళ్యాణ్కి ఏముంది రిస్క్ అసలు?